ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏఐసీసీ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్యూల్ కృపాకర్ ప్రకాశం జిల్లా కార్యవర్గమును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యవర్గంలో ఏఐసీసీ జిల్లా అధ్యక్షుడిగా పసుమర్తి విలియం కేరీ ఎన్నికయ్యారు. అందు ప్రియమైన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మరి ఈ దినమున అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ యొక్క జిల్లా బాడీని ఏర్పాటు చేసి వారికి ఆ యొక్క నియమ పత్రాలను ఈరోజు అందించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ యొక్క ఏఐసీసీ అనేది అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక సమస్యల విషయంలో పోరాడి ఆ యొక్క అటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు లోక సంబంధమైన విషయాల్లో కానీ లీగలైజర్ యాక్షన్ తోటి ముందుకు పోతూ ఇన్ని సంవత్సరాలు దేవుడు నడిపించాడు. ఈ యొక్క ఏఐసీసీ యొక్క మొదటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడైతే దేవుణ్ణి నమ్మిన నిజమైన బిడ్డలకు అన్యాయం జరగబడుతుందో అక్కడ మేము ఉండి ప్రభుత్వ పరముగా దాని కొరకై పోరాడి దాని విషయమై న్యాయం సమకూర్చే విధముగా ఈ యొక్క ఏఐసీసీ ఏర్పాటు చేయబడింది. అందువలనే ఈ యొక్క ఏఐసీసీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది నాలుగు సంవత్సరాల క్రితము పోస్టల్ స్టాంపు కూడా దీనికి ఏఐసీసీకి ఇవ్వటం జరిగింది. అదే రీతిగా మరి ఈ యొక్క ఏఐసీసీ గత సంవత్సరంలో ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా పొందుకొని నేషనల్ ఆర్గనైజేషన్గా ఇంటర్నేషనల్